ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వానికి డిసెంబర్ పన్నెండుతో ఆరు నెలలు నిండబోతున్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులకు అర్ధ సంవత్సరం పరీక్షలు ముగుస్తున్నాయి హనీమూన్ పీరియడ్ పూర్తవడంతో మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు దీంతో ఈ ఆరు నెలల పరీక్షల్లో పాస్ అయ్యేదెవరు అట్టర్ ఫ్లాప్ అయ్యేదెవరు అంటూ మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రభుత్వం మారిన తరువాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై సహజంగానే ప్రజల అంచనాలు ఆశలు భారీగానే ఉంటాయి అందుకే ఆరు పాటు ప్రజలు ఆశావహ దృక్పథం సానుకూల ధోరణితోనే ఎదురుచూస్తారు ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది పాలన ఎలా సాగుతోంది సంక్షేమ పథకాల ఏంటి అని ఓవైపు ప్రజలు మరోవైపు ప్రభుత్వ పెద్దలు సైతం రివ్యూలు చేస్తూ ఉంటారు ఈ విషయంలో రాజకీయంగా డక్కాముక్కీలు తిన్న చంద్రబాబుకు ప్రత్యేకించి ఎవరూ చెప్పక్కర్లేదు ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పట్టుకోవడానికి చూస్తుంటారు అనే అభిప్రాయం తొలిసారి ముఖ్యమంత్రి నుంచి ఉంది ఏపీ క్యాబినెట్లో చంద్రబాబు కాకుండా ఇరవై నాలుగు మంది మంత్రులున్నారు వీరిలో అరడజను మంది తప్ప అందరూ కొత్త ముఖాలే అందుకే ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు పొరపచ్చాలు లేకుండా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూనే ఉన్నారు తనదైన శైలిలో రివ్యూలు తీసుకోవడం నివేదికలను తెప్పించుకుంటూ వారికి తగిన సూచనలు సలహాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ మధ్య నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ దిశానిర్దేశం చేసిన చంద్రబాబు ఆరు నెలల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రతి మంత్రి తన శాఖ పరిధి పనితీరుపై నివేదికలు ఇవ్వాలి అని ముఖ్యమంత్రి అడిగారు మరోవైపు చంద్రబాబు కూడా తనదైన శైలిలో సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారు అని అమరావతి వర్గాలు వెల్లడించాయి వాటన్నింటినీ క్రీడోకరించి మంత్రులకు రానున్న రోజుల్లో సూచనలు సలహాలు చంద్రబాబు ఇవ్వబోతున్నారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇవన్నీ మంత్రుల పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్ట్లు చంద్రబాబు చేయించిన సర్వే రిపోర్ట్ ఇప్పటికే చేతికందగా మంత్రుల నుండి రావాల్సిన నివేదికలు మాత్రం పెండింగ్లో ఉన్నాయని తెలిసింది ఆయన చేతికొచ్చిన రిపోర్ట్ ప్రకారంగా రాయలసీమ నుంచి ఇద్దరు మంత్రుల పోస్ట్ పోస్టింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం ఇందులో ఒకరి పనితీరు మరీ దారుణంగా ఉందట మంత్రి ఎంతసేపు విమర్శల పాలవ్వడం ఆయన కుటుంబ సభ్యులు ప్రధాన అనుచరులు ఎక్కువగా లేనిపోని విషయాలలో కలగజేసుకోవడం లాంటివి ఉన్నాయని అని తొలిసారి మంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు అని దీనికి తోడు ఒకటి రెండుసార్లు స్వయంగా ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నా గట్టిగా హెచ్చరించినా కూడా సదరు మంత్రిలో నాటి నుంచి నేటి వరకు ఎలాంటి మార్పు రాలేదు అని సర్వే రిపోర్ట్లో తేలిందట అందుకే ఆ మంత్రి పదవి ఖచ్చితంగా పోతుంది అని ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చ జరుగుతోంది ఇక మరొకరి విషయానికి వస్తే తొలిసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న సదరు ఎమ్మెల్యే ఇక మళ్లీ అవకాశం వస్తుందో లేదో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అని చంద్రబాబు దృష్టికి వచ్చింది అని ఇదే విషయం సర్వే రిపోర్ట్లో కూడా రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట ఎందుకంటే తాను స్వయంగా క్లాస్ తీసుకున్నా కూడా మార్పు రాకపోవడమే ఇందుకు కారణం ఎంతసేపు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలతో విరోధాలు సదరు మంత్రులతోనూ సఖ్యత లేకపోవడం అధికారులు చెప్పినా కూడా వినలేదు అన్నది ఆ మంత్రిపై ఉన్న ప్రధాన ఆరోపణ అని తెలిసింది ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు ఇందులో ఒకరు కించరపు అచ్చెన్నాయుడు కాగా మరో ఇద్దరు కొండపల్లి శ్రీనివాస్ వంగలపూడి అనిత జూనియర్లే ఈ ఇద్దరికి తొలిసారి మంత్రి పదవి అవకాశం వచ్చింది ఈ ముగ్గురు మొదట్లో పనితీరు బాగానే కనబరిచిన ఆ తర్వాత ఒకరి విషయంలో చంద్రబాబు ఎందుకో తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు అని తెలిసింది శాఖ దృష్టి పెట్టి పట్టు పెంచుకోవాలి అని పదే పదే చెప్పిన ఫలితం మాత్రం శూన్యమట కనీసం మీడియా ముందు ఎలా నడుచుకోవాలో కూడా తెలియట్లేదట జిల్లా సీనియర్ మంత్రి సలహాలు సూచనలు చేసినా ఒకటి రెండుసార్లు క్లాస్ చంద్రబాబు తీసుకున్నా కూడా ఫలితం లేకపోవడం గమనార్హం అందుకే సదరు మంత్రిని పక్కన పెట్టాలి అని ముఖ్యమంత్రి ఫిక్స్ అయ్యారు అని తెలిసింది ఈ మంత్రిపై వైసీపీ నుంచి పదే పదే విమర్శలు సొంత పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతల నుండి కూడా ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయి అని సమాచారం